లూకా సువార్త మొదటి అధ్యాయం 24 చదువుదాం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుట నన్ను కటాక్షించిన దినములలో. ఒక్కొక్కసారి మనము మన జీవితంలో ఇంకెన్నడూ ఇది మారదు అనుకుంటాం. కొన్నిసార్లు కొన్ని నిందలు పోవు అనుకుంటాం. కొన్ని అద్భుతాలు అందరికీ జరుగుతున్నా, దేవునికి సాధ్యం అవుతున్నా, ఏమో నాకు ఇంక జరగదేమో అనేటువంటి రీతిలో చాలామంది ఉంటారు. మనం ఎప్పుడు అనుకుంటాం విశ్వాసులు బలంగా ఉంటారు, విశ్వాసులకు అన్నీ జరుగుతాయని. మీకు తెలియదు విశ్వాసులకు ఒక్కొక్కసారి ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని భయాలతో వారు ఉంటారో, ఎన్ని ఇబ్బందుల్లో వారు కూరుకుపోయి ఉంటారు. ఇక్కడ ఈమె ఎవరో తెలుసా? ఎలిజబెత్, జకరియా భార్య. జకరియా ఎవరో తెలుసా? లేవీయుడు, యాజకుడు కూడా. అతనికి ఒక మంచి అలవాటు కూడా ఉంది, ప్రతిరోజు మరి దేవుని మందిరానికి వెళ్ళి తన టైపు వచ్చినప్పుడు ధూపం వేయడం, ఆయన ఆరాధించడం. హీఈస్ అ గుడ్ మ్యాన్. కానీ అతనికి పిల్లలు లేరు. కానీ అతని పిల్లలు లేకపోయినా అనేకులు ఏమంటారు, ఓ దేవుని యాజకుడు పిల్లలు లేరు. చాలామంది గుడి మానేస్తారు. ఎందుకో తెలుసా? అనేకులు సైతానుడు చెప్తాడు, అని వెళ్తున్నావు ఏమొచ్చింది అని నమ్ముకున్నావు, వెళ్తున్నావు గుడికి ఏమొచ్చింది నీకు, ఏం జరిగింది, ఏం జరగలేదు, మానే ప్రెషర్. అయితే ఇక్కడ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, ఇన్ని కష్టాలు, జనాలు ఇన్ని మాటలు అంటున్న జకరియా తన వంతు దేవుణ్ణి ఆరాధించడము ఆపలేదు. మేబీ 40-50 సంవత్సరాలు ఆపలే, తన సమయం వచ్చినప్పుడు ఆరాధించడము మానలేదు జకరియా. తన యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు జకరియా. తన భార్య అంటుంటది, ఏం పొద్దున్న వెళ్ళిపోతున్నావు, ఈ సరన్న అడుగు, ఏ కన్నించట్లేదా అని అడిగి భార్యకి ఇసుకు పుట్టింది. ఇద్దరిలో విశ్వాసం కూడా పోయింది. ఎందుకు? ఇద్దరు ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళిద్దరూ వృద్ధులు అంటారు. ఫెయిల్ అయిపోయారు, పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే ఇంకా దేవుణ్ణి ఆరాధించడం ఆపలేదో, ఇవ్వకపోయాడు కానీ ఆయన దేవుడే, ఆయన మంచివాడే అని చెప్పి ఇంకా నీ విశ్వాసంలో కొనసాగుతున్నావా, అలాంటి వారికి ఈరోజు చెప్పే వాక్యం ఏంటంటే, నీ యొక్క అవమానాన్ని దేవుడు ఘనతగా మార్చిపోతున్నాడు. 24 మనుషులలో నాకుండిన అవమానమును తీసివేశాడంట. ఎందుకని వీళ్ళలో ఈ అద్భుతము జరిగింది? ఎవరైతే విశ్వాసాన్ని ఆపకుండా కొనసాగిస్తారో, ఎటువంటి కష్టం వచ్చినా ఆపకుండా విశ్వాసాన్ని కొనసాగిస్తారో, అలాంటి వారికి ఈరోజు కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. మేబీ 10 ఏళ్ళైంది నేను దేవుని తెలుసుకొని నాకేం జరగలేదు, అయినప్పటికీ నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా, అయినప్పటికీ దేవుని ఆరాధిస్తున్నావన్నావా, ఈరోజు అద్భుతము నీది. అద్భుతాలు అందరికీ జరగవు సడన్గా. ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా దీర్ఘకాలము విశ్వాసాన్ని పట్టుకుంటారో, అలాంటి వారికి మటుకే ఆకస్మికమైన అద్భుతాలు జరుగుతాయి. ఇంతకాలం అయిపోయినా వెనక్కి వెళ్లకుండా ఇంకా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందే. ఇక్కడ మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు దేవుడు నన్ను, ఇక్కడ గాడ్ హ్యాస్ చోస్ టు టేక్ అవే ద రిప్రోచ్ ఫ్రమ్ మై లైఫ్. ఎవరెవరైతే ఈ రోగం తగ్గదు, ఈ అప్పులు పోవో, నా భర్త మారడు, ఇక నా జీవితం అయిపోయింది, ఇంకిద్దరు ఫిక్స్ అయిపోయారో, అలాంటి వారికి దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. గాడ్ ఇస్ డూయింగ్ ఎ మిరాకల్ ఫర్ సచ్ పీపుల్. ఇఫ్ స్టిల్ యువర్ ఫెయిత్ ఈస్ ఎగ్జిస్టింగ్, యువర్ పొజిషన్ ఫర్ మిరాకల్ డిలే ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, యువర్ ఫెయిత్ ఈజ్ ఎ ప్రాబ్లం. పక్కన చెప్పండి, ఆలస్యం నీ సమస్య కాదు, విశ్వాసమే నీ సమస్య అన్నాడు. పరిస్థితులు దిగజారిపోవడం నీ సమస్య కాదు, పరిస్థితులు మారిపోవడం నీ సమస్య కాదు, ఏంటి నీ సమస్య? విశ్వాసమే. పక్కన నువ్వు ఇంకా నమ్ముచున్నావా అన్నాడు. నీవింకా నమ్ముచున్నావా? నీ సమస్య సమస్యే కాదు, ఇంత గొప్ప సమస్య. 40 ఏళ్ళు నేను పిల్లల కోసం కనిపెట్టాను, 40 ఏళ్ళు అయిపోయాయి, ఇక నాకేం జరగదు అనుకున్నాను, కానీ నా దేవుడు అద్భుతము చేశాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరాకల్స్. అందరూ అద్భుతము అనండి. లూకా 1:36 మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఆమెకు ఒక పేరు పెట్టేశారంట, ఏంటంట? గొడ్రాలు. ఫిక్స్ అయిపోయావు, నువ్వు పేషెంట్, నీది చిన్న పోస్ట్, నువ్వు చదువుకోలేదు. ఎవరెవరికైతే పేర్లు పెట్టి సమాజము బంధువు దీన్ని అవమానపరిచారో, దేవుడు దానిని తిరిగి రాయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇట్ అరౌండ్. ఏదైనా ఎక్కువ కాలము నీకు జరగలేదు అనుకోండి, దానిది నీకు పేరుగా మారిపోతుంది. ఏదైనా నీకు మంచి జరగలేదు అనుకోండి, రోగం పోవట్లేదా, పేషెంట్, డబ్బులు నీకు రావట్లేదా, నువ్వు పేదోడివి, పీపుల్ విల్ నేమ్ యూ. ఈ సహోదరికి ఏం పేరు పెట్టారంట? గుడ్రాల్ అనబడింది అనంట. అంటే బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే గుడ్రాల్ వస్తుంది, గుడ్రాల్ గుడ్రాల్ గుడ్రాల్. ఇదిగో పేషెంట్ వస్తున్నాడు, పేషెంట్, దేవుడు నమ్ముకున్నాడు కానీ షుగర్ పేషెంట్, దేవుడు నమ్ముకున్నాడు కానీ దరిద్రం, దేవుడు నమ్ముకున్నాడు కానీ అప్పులు, దేవుడు నమ్ముకున్నాడు కానీ ఎక్కడ వాళ్ళ అబ్బాయికి ఎలాగా, వాళ్ళ ఆవిడకి ఎలాగా, దేవుడు నమ్ముకున్నాడు కానీ ఇదిగో ఏసంట ఏసంట దేవుడు నమ్మంట, జరగలేదు జరగలేదు, స్టాంప్ 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 స్టాంప్.
ఈరోజు స్టాంపులన్నీ దేవుడు తీసేస్తున్నాడు. గాడ్ ఈస్ పుడింగ్ అవుట్ దోస్ స్టాంప్స్. పక్కన చెప్పండి, నీ మీద ఏ స్టాంప్ వేశారో దేవుడు ఆ స్టాంప్ మార్చేస్తున్నాడు అన్నాడు. నువ్వే స్టాంపులు వేసుకున్నావో దాన్ని మార్చేస్తున్నాడు అన్నాడు. అంటే ఈమె కూడా దాన్ని అంగీకరించింది. ఎవరు అంగీకరించారు? ఎలిజబెత్ కూడా, జకర్యా కూడా దాన్ని అంగీకరించారు. దే హావ్ టేకెన్ ఇట్. నీకు ఏది జరుగుతుందో దాన్ని బట్టి, నీకు మీకు మంచి జరిగితే మంచి పేరు, చెడు జరిగితే చెడు దాన్ని బట్టి పేరేసేస్తారు. పక్కన చెప్పండి, జకర్యాకి చేసిన దేవుడు నీకు కూడా చేయగలడు అన్నాడు. ఎలిజబెత్కి చేసిన దేవుడు నీకు చేయగలడు. దేవుడు ఎవరిలో చేయగలడో తెలుసా? ఎన్ని కష్టాలున్నా ఇంకా దేవుని పట్టుకుంటారే వాళ్ళకే ఈ అద్భుతం. ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? స్టాంప్ పడిపోయింది, మారదు. కొన్ని తరాల పాటు ఆమెలో ఉండే అద్భుతాన్ని చూసి అనేకులు దేవుని స్తుతించడానికే నీ అవమానం. కానీ దేవుడు నీకెందుకు కలుగు చేశాడో తెలుసా ఈ అవమానం? ఎందుకంటే వేరే వాళ్ళు అయితే దారి తప్పిపోయేవారేమో, వేరే వాళ్ళు అయితే దేవుని శపించేవారేమో, నువ్వు కాబట్టి గట్టిగా పట్టుకుంటావని తెలిసే నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. వై డిడ్ గాడ్ చూస్ యు అనుకోవచ్చు. నాకే ఎందుకు ఇది, వై మీ? వేరే వాళ్ళు అయితే విడిచిపెట్టేసేవారేమో. దేవుడు విశ్వాసానికి ఏమిచ్చేవాడు? బహుమానం ఇస్తాడండి. గాడ్ ఈజ్ ద రివార్డర్ ఆఫ్ ఫెయిత్. నీ కష్టాల్లో, వేదనల్లో, బాధల్లో కూడా నీవు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఆయన ఏమిస్తారంట? విశ్వాసానికి బహుమానం అంట. మరి ఈయనకి పిల్లలు ఇవ్వడమే కాదు, నీకు ఇచ్చేసాను పిల్లలు, మరి ప్రభా ఎప్పుడో ఇచ్చుంటే బాగుండేది కదా, ఎందుకు ఆలస్యం చేశావు? నేను కావాలనే ఆలస్యం చేయలే. ఈ ఆలస్యానికి కూడా నేను సంజాయిషి చేసుకుంటా. ఈ ఆలస్యాన్ని నేను దాన్ని కూడా నేను పూడ్చి వేస్తా. ఎలా పూడ్చి వేస్తావంటే, ఇదిగో నీ బిడ్డ కరెక్ట్గా 6 నెలలకు ముందు ఏసయ్యకు ముందు పుడతాడు. అవును, 6 నెలలకు ముందు పుడతాడు. ఈయన ఏసయ్యకు మార్గము తెరుస్తాడు, మార్గము సరళము చేస్తాడు. అదే కాదు, అతడు తల్లి గర్భమందు పుట్టేటువంటి ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్తగా మారుతాడు. పక్కన చెప్పు, దేవుడు నీ ఆలస్యానికి తగినటువంటి న్యాయం కూడా చేస్తాడు అని చెప్పండి. నీ ఆలస్యం వల్ల నీకు జరిగిన నష్టాన్ని కూడా తీసివేస్తాడు అన్నాడు. అంటే ఈ లెక్కన నీ సమస్య పెద్ద సమస్య కాదు, నీ ఆలస్యం సమస్య కాదు, నీ అవమానం సమస్య కాదు, ఏది సమస్య కాదు. నీ విశ్వాసములో గట్టిగా పట్టుకుంటే అన్నిటిని దేవుడు తిరిగి రాసేస్తాడు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ కెన్ యూ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. పక్కన చెప్పండి, నీ సమస్యలే పెద్ద సమస్యలు కాదు, నీ విశ్వాసాన్ని పట్టుకోగలవా అనేదే సమస్య అన్నాడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో కెన్ యూ స్టిల్ హోల్డ్ ఆన్ టు జీసస్? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్, నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. ఇది తెలియక చాలామంది వారి యాత్రను మొదటి రోజు, వారం రోజులు, నెల, సంవత్సరం, 2 ఏళ్ళకి ముగిచ్చేస్తారు. చాలామంది ఆ జాబితాలో లేని నీవు ధన్యుడువు, ధన్యురాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. యూ నీడ్ ఫెయిత్. నీవు ఇన్ని జరుగుతున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటావా, సమస్తాన్ని దేవుడు తిరిగి రాస్తాడు. గాడ్ కెన్ వైప్ ఆఫ్ యువర్ పాస్ట్ అండ్ రైట్ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. గొడ్రాల అనే ముద్రను ఎలా తుడిచివేశావో ఎలిజబెత్ జీవితంలో, నా జీవితంలో దీన్ని తుడిచివేయి, ఘనతగా మార్చు. నా బలహీనతను బలముగా మార్చు, నా చేతగానితనాన్ని సాధ్యముగా మార్చు. నేను నమ్ముచున్నాను ఈరోజు. ఇంకా నిన్నే పట్టుకున్నాను నాయన, నేను ఇంకా విడిచిపెట్టలేదు నాయన. ఇంకో జకర్యాలాగా ఇంకా నిన్ను మందిరంకి వస్తున్నాను, ఎలిజబెత్ లాగా ఇంకా నమ్ముతున్నాను. నా బలహీనతను, నా అవమానాన్ని ఘనతగా మారుస్తావు. ఆ నింద, ఆ వ్యాధి, ఆ బాధ, ఆ వేదన ఆగిపోవునుగాక. నా చరణ నేసిన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.